బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగంపై చర్చ, 10న బడ్జెట్, 12-13న ద్రవ్య బిల్లుపై చర్చ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగంపై చర్చ, 10న బడ్జెట్, 12-13న ద్రవ్య బిల్లుపై చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. రైట్ అఖిల, బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయితే ఈ నెల 10వ తేదీన ఓటర్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 11న ఆదివారం సెలవుగా కూడా నిర్ణయించారు. 12న బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. 13వ తారీఖున అయితే ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఆమోదం జరుగుతుంది. అయితే ఈ బీఎస్సీ సమావేశం జరుగుతున్న సమయంలో అటు మాజీ మంత్రి హరీష్ రావుకి, శ్రీధర్ బాబుకి ఇద్దరికి మధ్యలో కొద్దిసేపు ఇద్దరికి వాగ్వాదం జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే హరీష్ రావు పేరు బీఎస్సీలో లేకపోవడంతో బీఎస్సీకి హరీష్ రావు హాజరయ్యారు. కానీ హరీష్ రావు అంటే సీఎం మాజీ సీఎం కేసీఆర్ రావాల్సి ఉండడంతో ఆయన ప్లేస్ లో హరీష్ రావు వచ్చారు. ఆయన మాజీ సీఎం అప్పటికే చెప్పి పంపించారు నా ప్లేస్ లో హరీష్ రావు వస్తారని, దానికి స్పీకర్ అంగీకరించారని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. కానీ మా లిస్ట్ లో లేదని చెప్పి కూడా శ్రీధర్ బాబు, ఎవరైతే శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారో, ఆయన తెలపడం జరిగింది. ఇద్దరికి కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో అక్కడ నుంచి హరీష్ రావు వెళ్లారు. అఖిల, ఈ సమావేశాలు వచ్చేసి 4 రోజులు నిర్వహించినట్టు తెలుస్తుంది రమేష్. అయితే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది, దానికి సంబంధించి డీటెయిల్స్? బడ్జెట్ అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అంటే ఇది తాత్కాలిక బడ్జెట్ మాత్రమే, 3 నెలలు ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తి స్థాయిలో. అంటే కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రాలకు కావచ్చు ఎంత నిధులు కేటాయిస్తారనే దాంట్లో స్పష్టత ఉండదు. కనుక తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని నిధులు కేంద్రం నుంచి వస్తాయో తెలియదు. కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే ఎవరికి ఎన్ని కేటాయింపులు చేస్తామో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిదానికి ఒక స్పష్టమైన సమాచారం వార్షిక బడ్జెట్లో లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. వార్షిక బడ్జెట్ అయితే ఖచ్చితంగా ఏ దానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. కనుక ప్రభుత్వం ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. అఖిల, రైట్ రమేష్, థ్యాంక్ యూ.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. 9న గవర్నర్ ప్రసంగంపై చర్చ, 10న బడ్జెట్, 12, 13న ద్రవ్య బిల్లుపై చర్చ జరగనుంది.